బెండకాయ పులుసు ఎలా చేస్తారో చూపిస్తాను. దానికోసం అక్కడ ఉంది చింతపండు నానబెట్టి పెట్టేసుకున్నాను. చూడండి, చింతపండు కొంచెం సేపు నానబెట్టి పెట్టేసుకున్నాను. తర్వాత ఆనియన్స్. మేము ఎక్కువ నెల్లూరు వాళ్ళు చింత పులుసులు ఎక్కువగా తింటారు. పులుసులు అంటే ఎక్కువే పులుసులు ఉంటాయి. మాది ప్రతి ఒక్కటి మా ఇంట్లో ప్రతి ఒక్కటి పులుసు ఉండాలా, లేకపోతే మాకెందుకో నాకు తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు పులుసు లేకపోతే, కూరలు పులుసు లేకపోతే. దానికోసం బెండకాయలు, ఆనియన్స్, టమోటాలు, ఇంకంతే. కొంచెం పులుసు కాబట్టి ప్రతి ఒక్క పులుసులలో కొంచెం మెంతులు వేసుకుంటే, మెంతులు వేసుకుంటే సూపర్గా ఉంటే. అది మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాగా బెండకాయ పులుసుని ఎప్పుడు మీరు ట్రై చేయకపోతే మీరు ఒకసారి ట్రై చేయండి. బెండకాయ పులుసు వాష్ చేసుకుని వచ్చేసేస్తా. కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసేసుకొని కొంచెం వాటర్ పోసి దీంట్లో కొంచెం జిగురు వస్తుంది, అయినా నేను ఇలా వేసేస్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎంత సూపర్గా ఉంటుందో, చాలా బాగుంటుంది. ఎవరికన్నా పులుసు, బెండకాయ పులుసు తెలియని వాళ్ళకి కొంచెం ట్రై చేయండి. దీంట్లో తిరగమాతలు ఒక వంత, కొన్ని పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, తెల్లగడ్డలు వేసుకుంటే ఇంకా బాగుంటాయండి. నా దగ్గర ప్రజెంట్ ఇప్పుడు తెల్లగడ్డలు లేవు, వాష్ చేసుకొని వచ్చేస్తా. టమాటోస్, పచ్చిమిరపకాయలు ఇవి వాష్ చేసుకుని వచ్చేస్తాను. ఎప్పుడు మీరు హలో బోగో ఏంటి ఏంటి ఎంత అయిపోయిందా, పని లేదా? ఇంకా టమాటా వేసేస్తాను. టమాటాల్లో లోపల పురుగులు ఉంటున్నాయి, మనం తీసుకునేటప్పుడే కొంచెం జ్యూస్ తీసుకుంటే బాగుంటుంది. ఈ పురుగులు మా పండుగ పోతా ఉంటాం కానీ చూడు, ఇట్లా ఒక కాయ ఎంత పెద్ద కాయ ఎంత బాగుందో అనుకున్నా, ఆ కాయ పాడైపోయేసి దాంట్లో పురుగులు ఉన్నాయి.
చూసుకొని మీరు తీసుకునేటప్పుడు టమాటాని పాడైపోయినా తెచ్చుకోగాకండి. ఆ టమాటా అసలు పాడైపోయేసింది, దాని నిండా పురుగులే ఉన్నాయి. పురుగులు అంటే నాకు అసలు ఏదో బాడీ అంతా ఏదో లాగా అయిపోయినట్టు అయిపోతుంది. నేను ఇక్కడ కాదు అదంతాను పసుపు చూసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ పురుగులు ఉంటాయి, జాగ్రత్తగా కొంచెం చూసుకొని కట్ చేసుకుంటే తినడానికి ఇవరంతా వచ్చేసేసింది, అందరం వెళ్ళిపోయేసాయి. ఈజీగా ఉంటుంది అనుకుంటే వాటర్లో నీళ్ళు వేసేసరికి అదంతా బెడ్డకాయల్లో ఉండే దిగిరంతా దిగేసేసింది. కారం వేసేది ఎక్కడో మిస్ అయిపోయేసింది. ఫైనల్గా కూర ఇలా ఉంది చూడండి, చాలా బాగుంటుందండి బెండకాయ పులుసు. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. నెల్లూరు స్టైల్ బెండకాయ పులుసు అండి ఇది.